శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈరోజు ఈ వీడియోలో షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఉగాది పచ్చడి సేవించేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఏమిటి అనే విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా మనము షడ్రుచుల్ని రెడీగా ఉంచుకోవాలండి. తీపి కోసం బెల్లము, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, అలాగే కారం కోసం నేను పచ్చిమిరపకాయలు వాడుతున్నానండి. వగరు కోసం మామిడికాయ, చేది కోసం వేపపూతని తీసుకోవాలి. తర్వాత నేను ముందుగానే చింతపండుని, నేను చేసే క్వాంటిటీ తగ్గట్టుగా నేను కొంచెం చింతపండుని నానబెట్టుకున్నాను. చింతపండుని కూడా మనము కొత్త చింతపండునే వాడుకోవాలండి. దీన్ని శుభ్రంగా గుజ్జు తీసుకుని వడగట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వేపపూతను తీసుకుందాం. దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా పువ్వుల వరకు తీసుకుని కాడల్ని తీసేసేయాలి. ఈ విధంగా తీసుకుని మనము క్లీన్ చేసుకోవాలండి. కొంతమంది ఇలానే వాడుకుంటారు, కానీ నేనైతే ఇలాగా రేకల వరకు తీసుకుని వీటిని వాడుకుంటానండి. ఈ విధంగా మనము రేకలు రావడానికి ఈజీగా ఈ పద్ధతులు కనుక మనం చేసుకున్నామంటే మనకి ఈజీగా ఆ పువ్వులకు ఉన్న రేకలు అనేవి సపరేట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా రేకల వరకు వేసుకుంటే ఉగాది పచ్చడి తినేటప్పుడు పిల్లలకి అంత చేదుగా అనిపించదండి. కాయలు ఆ పువ్వు మధ్యలో ఉన్న అది కూడా వేసామంటే వాళ్ళు అంత ఇష్టంగా తినరన్నమాట. సో అందుకని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. వాటికి ఉన్న రేకల వరకే వేస్తాను. చూసారు కదా ఎంత చక్కగా సపరేట్ అయిపోయినాయో. ఈ పద్ధతిలో కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఈ విధంగా మనకు కావాల్సిన క్వాంటిటీలో మనము రెడీగా పెట్టుకోవాలి. వగరు కోసం లేతగా ఉన్న మామిడికాయని తీసుకోవాలండి. ఎందుకంటే మనం పులుపు కోసం చింతపండుని వాడుతున్నాం కాబట్టి వగరు కోసం మామిడికాయని వాడేటప్పుడు లేతగా ఉన్న మామిడికాయ నుంచే మనకి వగరు అనేది తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా లేతగా టెంక కట్టిన మామిడికాయని తీసుకోవాలండి. ఒకవేళ మీకు దొరకకపోతే మీకు దొరికిన మామిడికాయని మీరు వాడుకోవచ్చు అండి. ఇలా లేత మామిడికాయ అయితే తొక్కు తీయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ముదురు మామిడికాయ అయితే తొక్కు తీసుకుని వేసుకోండి. ఇలాగా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూశారు కదా, నేను షడ్రుచుల్ని రెడీగా ఉంచుకున్నాను. ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి జనరల్గా కొత్త కుండని లేదంటే కొత్త స్టీల్ గిన్నెని అలాగా కొత్త వాటిని యూజ్ చేస్తారండి. నేనైతే ప్రస్తుతానికి ఈ బౌల్లో ప్రిపేర్ చేస్తున్నానమాట. ఎవరి పద్ధతిలో వారు ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా అయితే కొత్త వాటిని ప్రిపేర్ చేయాలని చెప్తూ ఉంటారు పెద్దవారు. ముందుగా నేను చింతపండు నీళ్ళని తీసుకుంటున్నానండి. నేను తీసుకుంటుంది కొంచెం క్వాంటిటీని తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ చింతపండు నీళ్ళు వేసుకోవాలి. తర్వాత తీపికి బెల్లంని వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. ఏ రుచైనా కూడా ఈ ఉగాది పచ్చడిలో సమానంగా ఉండాలండి. తీపిగా ఉండాలని చెప్పేసి తీపి ఎక్కువగా వేయకూడదు, అలాగే పులుపు ఎక్కువగా ఉండాలని పులుపు ఎక్కువగా వేయకూడదండి. అన్ని రుచులు కూడా షడ్రుచులు కూడా సమానంగా ఉండాలన్నమాట ఉగాది పచ్చడిలో. అప్పుడే అది షడ్రుచుల ఉగాది సమ్మేళనం అవుతుందండి. ఈ విధంగా మామిడి ముక్కల్ని రుచి కోసము, ఉప్పుని కారం కోసము, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంతమంది మిరియాల పొడిని కారాన్ని వేస్తుంటారు. అలాగే చేదు కోసం వేపపూతను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను టేస్ట్ కోసం, మంచి టెక్స్చర్ కోసం నేను ఇక్కడ అరటిపండుని వేస్తున్నాను. చిన్న 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 పీసెస్ కట్ చేసి వేస్తున్నానండి. కొంతమంది పుట్నాల పప్పుని, కొబ్బరి ముక్కలను కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అరటిపండుని వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలండి. చూశారు కదా, అంతే షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా ఉంచి మీరు స్వీకరించండి. ఈ ఉగాది పచ్చడిని తీసుకునేటప్పుడు ఒక శ్లోకాన్ని పఠించాలండి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాము. శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. మళ్ళీ చెప్తున్నాను, శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. దీన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి.
ఒకసారి చెక్ చేయండి. ఈ ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మనకి మొదటిగా నాలుగుకి ఏ రుచి అయితే తగులుతుందో అదేవిధంగా ఆ సంవత్సరం మొత్తం ఉంటుందని మన పెద్దవారు చెప్తూ ఉంటారండి. ఏది ఎలా ఉన్నా కూడా ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలి, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.